హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఏమో అంటున్నారు కదా, నేను ఏదో ఒక పోస్ట్ పెడితే దాన్ని మీరు ఏదో విధంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేసి నా మీద పర్సనల్ అబ్యూస్కి దిగుతున్నారు. బాగుంది, కానీ నేను ఒకటి చెప్తా, నేను ఆయన్ని ఏం అనలేదు. మీకు మీరు అనేసుకొని నన్ను అమ్మ నా బుద్ధులు పెడుతున్నారు. ఫస్ట్ పాయింట్, సరే తిట్టండి కొట్టండి మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి, ఆయన అనలేదని చెప్పి నా మనసాక్షి నా తెలుసు. అండ్ ఇంకొకటి చెప్తా మీకు, ఎవడైతే నన్ను బూతులు తిడుతున్నాడో ఇప్పుడేదో మీకు బాగానే ఉంటుంది, కానీ మీ చేసే బూతులన్నీ కూడా మీరు బాగా ప్రీతంగా పిలుచుకునే ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకెళ్తా. నేనేమి ఆయనకి అగేనెస్ట్ అయితే ఏం కాదు, ఆయన దగ్గరికే తీసుకెళ్తా. ఏం నేను ఒకటే అంట, ఏం సార్ ఇలా అయిపోతుందా, మీ గురించే కదా నేను చేసేది, అయిపోతుందా అని చెప్పి. సో నేను చెప్తున్నా కదా, పక్కా తీసుకెళ్తాను, మీరు అనుకునే ముఖ్యమంత్రి దగ్గరికే తీసుకెళ్తాను. నా గురించి పెట్టిన ఒక్కొక్క పర్సనల్ కామెంట్కి మూల్యం తెలుస్తారు. అండ్ ఇంకేదో నా మీద కేసు ఫైల్ చేస్తున్నా అంటున్నారు కదా, కేసు ఫైల్ చేయండి. నేను కానీ ముఖ్యమంత్రి గారి పేరు మెన్షన్ చేసి ఒక్క మాట అన్నా సరే, యూ కెన్ కంప్లీట్లీ అరెస్ట్ మీ, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేయండి, ఏదైనా చేసుకోండి. నేను ఆయనని కానీ ఏమైనా అన్నాను అని చెప్పి ప్రూవ్ అయితే మాత్రం కమాన్ లీగల్గా ఛార్జెస్ తీసుకోండి నా మీద, నాకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకేంటి, ఒకరైతే నా మార్ఫుడ్ పిక్స్ పెట్టి ఇది చేస్తారంట, ఇంకొకరైతే నా చరిత్ర బయట తీస్తారంట. చరిత్రే తీ, బయటకు తీ నా చరిత్ర, ఏం చేస్తారు చూద్దాం, ఎవరి చరిత్ర ఏంటో తెలుస్తుంది కదా. తీయండి ఫస్ట్, నా చరిత్రను తీసే ముందు రాష్ట్రానికి మంచి చేయడం అనే చరిత్ర క్రియేట్ చేయాలి, మంచి చేయాలి, ఆ మంచిని చూపించి ఒక మంచి చరిత్రను క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాను. కానీ నా చరిత్రలు బయట తీయడం కాదు, తీసుకోండి ఎవరికి ఎక్కువ, ఈ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పి క్లియర్గా అర్థం అవుతుంది. మీకేం పని పాటు లేదా, నాకు పని పాటు లేదు, నేను ఇలాగే వీడియోస్ చేసుకుంటా, నా పని పాటు లేదు, ఒప్పుకుంటున్నాగా నా పని పాటు లేదు. అవసరమైతే ఇంకెవరి తప్పు ఉన్నా సరే వాళ్ళని కూడా ఖండిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు అప్పట్లో కూడా తప్పులు అయినాయి, ఏంటి శర్మిలమ్మ గారిని ఏదో తిట్టారు చేశారు, అది చాలా తప్పది, ఎవరు చేసినా తప్పే, ఎందుకంటే పర్సనల్ అసాసినేషన్ అనేది చాలా తప్పది. ఇది కూడా మనం సర్దిద్దుకోవాలి, యాజ్ అ తెలుగుదేశం కార్యకర్తలుగా మనందరికీ కూడా ఒక ఇది ఉండాలి. అండ్ ఇంకొకటి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, నాకు అసలుకే బాగాలేదు, నా మీద కేసు అయితే ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి, ప్రూవ్ చేయండి, నన్ను ఏదైనా చేయండి. అంతేగాని పర్సనల్ అసాసినేషన్ చేశారంటే మాత్రం మా పేరెంట్స్ని కానీ నన్ను కానీ ఒక్క వ్యక్తిగతంగా ఒక్క దుర్భాషలాడినట్టు నాకు తెలిసిందా, తెలిసిందా ఏంటి అన్నారు కదా, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, అలాగే ఇస్తా. అండ్ మీరు అంత పర్సనల్గా వెళ్ళొద్దు, అంత పర్సనల్గా వెళ్ళారంటే మంచిది కాదు, మరీ మరీ చెప్తున్నా. ఇంకే ఇప్పుడు అడగండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ మీరందరూ స్ట్రాటజీ ఫాలో అవుతారు కదా, ఇప్పుడు రండి, మీరందరూ నా పేజీని లైక్ చేశారు కదా, కామెంట్ చేయండి. నేను అన్నానా మీ నాయకుడిని, నేను మళ్ళీ మీకు సారీ చెప్పి మీ మనోభావాలు ఏదో దెబ్బతిన్నాయని చెప్పి నేను సారీ చెప్తే ఏమంటున్నారు, ఏదో అన్ని బూతులు తింటా మీ మనసులో వస్తున్నారు, అసలు ఎలా అండి, నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని తిట్టాలి అంటే చాలా ఆలోచిస్తాం, అలాంటిది మీరు ఎలా తిట్టగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఇప్పటికీ మళ్ళీ చెప్తా, ఆ పోస్ట్ కానీ మీ మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమాపణలు చెప్తున్నా, కానీ క్షమాపణలు చెప్పాను, దీన్ని సీరియస్గా తీసుకోండి, క్షమాపణలు సీరియస్గానే చెప్పాను,
తప్పు అయిపోయింది, హామీ ఇంకెప్పుడు జరగదని చెప్పి హామీ ఇస్తున్నా. ఇంకొకసారి ఇప్పటి నుంచి నా మీద కానీ పర్సనల్ ఎంపీస్ కానీ ఎక్కడైనా నాకు కనపడిందా, బీ ష్యూర్, బీ బ్లడీ ష్యూర్, ఎవరైతే చేసారో ప్రతి ఒక్కరికి బార్స్ వెనకాల నించోబెడతా. నేను తప్పు చేశానా, నన్ను జైలు వెనకాల నించోబెట్టండి, నాట్ ఏ ప్రాబ్లం, జైలుకి వెళ్తా. తప్పు చేస్తే నించోబెట్టండి, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోండి, డీజీపీకి ఇచ్చుకుంటారో లేకపోతే ఎవరికైనా ఇచ్చుకుంటారో, కానీ మీరు కానీ పర్సనల్ అసాసినేషన్ చేశారని నాకు తెలిస్తే బీ బ్లడీ ష్యూర్ దట్ ఐ విల్ మేక్ యూ టు స్టాండ్ బిహైండ్ ద బాస్. బీ బ్లడీ ష్యూర్, దిస్ ఇస్ అ క్లియర్ కట్ వార్నింగ్. నేను మీకు సారీ చెప్పాను, సారీ చెప్పిన తర్వాత ఇంకెటువంటి ఇది వచ్చినా సరే బాగోదు. మీరు చేసే తప్పులు కానీ నిజంగా సీరియస్గా తీసుకొని పెట్టుంటే అయిపోయేవాళ్ళు. మీరు చేసే పిక్స్ అన్నీ నా దగ్గర లేవా? మీరు చేసే తప్పుడు పిక్చర్స్ అన్నీ, మార్ఫుడ్ పిక్చర్స్ కానీ, మీరు రాసే తప్పుడు రాతలు కానీ నా దగ్గర లేవా? మొన్న ఎవరో హోమ్ మినిస్టర్ ఏదో తప్పుగా కామెంట్ చేస్తే లోపలేశారు. అవును, హోమ్ మినిస్టర్ నాలో అన్నం తప్పే. మరి ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అన్నం ఎంత తప్పది? ఎలా అంటారు అంటే ఆవిడ హోమ్ మినిస్టర్, ఆవిడ అన్నం తప్పే. కమన్ కమన్, ఇంకా ఆపరా బ్రో. సోను సోఫు, నీ అకౌంట్ నిజమో కాదు నాకు తెలియదు, కానీ థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్. ఓకే, నువ్వు నువ్వు ఫస్ట్, నేను చెప్పిన తర్వాత నువ్వు ఫస్ట్ కదా. గెట్ రెడీ, గెట్ రెడీ సోను సోఫు. నెక్స్ట్, ఇంకా ఇన్ని మంది అయితే అన్ని ఇప్పుడు బూతులు తింటే ప్రతి ఒక్కరికి గట నేను చెప్తున్నా కదా, బీ బ్లడీ ష్యూర్ యుల్ బీ స్టాండింగ్ బిహైండ్ ద బాస్ పక్కా, ఎందుకంటే అలా ప్లాన్ చేశాను మీకు. సోను సోఫు, సో నిజమా? ఓకే, రైట్ నా, రైట్ రైట్ రైట్, ఓకే ఇట్స్ ఆల్ రైట్. అండ్ ఇంకొకటి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను మీకు ఒకటి చెప్తా అనుకుంటున్నా, అవతల వాళ్ళు ఒక మన వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు వాళ్ళ యూనిటీ తెలుస్తుంది. మీరు కూడా ఎవరినైనా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు యూనిటీ చూపించాలి. ఇంకా వదిలేయండి కార్తిక్ బ్రదర్, నరేంద్ర సిద్ధార్థ రెడ్డి నీకు చెప్తున్నా కదా, నువ్వు చాలా మంచిగా మాట్లాడావు, ఇది నీ విజయం, నీ దీంట్లో కూడా ఏదో పోస్ట్ పెట్టుకున్నావు హాఫ్ టికెట్ గల విజయం అని చెప్పి, అంటే నీ పార్టీలో ఏదో ఇది నడుస్తుందని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. కానీ మీ వాళ్ళని ఒక్కసారి నిజంగా ఆపమని చెప్పు. మీ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అబ్యూసివ్ అటాక్స్ ఆపమని చెప్పు. మీ వాళ్ళు ఆపట్లే, కింద కమెంట్స్ కూడా చూశాను పెట్టిన పోస్ట్ కింద, ఈగో సాటిస్ఫై అవ్వలేదంటే ఒక్కొక్కరికి, అంటే ఒక మంచి సారీ చెప్తే, తప్పు అయిపోయింది ఇంకెప్పుడు జరగదని సారీ చెప్తే దాన్ని మీరు ఇలా తీసుకుంటారా? ఇజ్ అట్ ఎ కైండ్ ఆఫ్ జోక్? బట్ చెప్తున్నా కదా, వైఎస్ఎస్సీపీ కార్యకర్తలందరూ కూడా నా మీద కేసు పెట్టుకోండి, కానీ పర్సనల్ అబ్యూసివ్కి దిక్కండి, ఎందుకంటే మీకు ఇచ్చే, నేను ఒక విధంగా నేను మీకు ఇచ్చే సలహా ఇది, నా మీద కేసు పెట్టాలనుకోండి అక్కడితో మీ కేసు వీగిపోద్ది స్వామి. మీరు ఎవరైతే మీ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ఇందాక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే నా మీద పర్సనల్ అబ్యూసివ్ చేసే కమెంట్స్ అబ్యూసివ్ చేశారు, ఇప్పుడు డిలీట్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, డిలీట్ చేయండి, కాకపోతే నేను అవన్నీ బయట తీసుకొచ్చి చూపిస్తా. యా కార్తిక్ గారు, మేము మీతో ఇప్పుడు నా మీద ఏమైనా కేసు పెడతారండి? నా మీద కేసు పెట్టండి, నేను జైల్లో ఉంటాను. ఒకవేళ ప్రూవ్ అయితే, నా మీద ప్రూవ్ అయ్యి అవ్వడానికి అక్కడ ఏం లేదు, ఎవరి మీద అయితే కేసు పెట్టాలో వాళ్ళ మీద పెట్టుకోండి, నా మీద కాదు. మీ మీద కేసులు పెడితే నిజంగా చెప్పాలంటే లోపల ఉంటారు, సీరియస్గా పట్టించుకోకపోతే. సీరియస్గా పట్టించుకుంటే ఇంకా మీ పరిస్థితి ఏంటో ఇప్పటిదాకా మీరు వెళ్ళలేదు. అరే నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళంత ఈజీగా అమ్మల మీదకి అక్కల మీదకి ఎలా వెళ్తారు నాకు అర్థం కాదు. అంటే అమ్మల మీదకి అక్కల మీదకి వెళ్ళడం అంత ఈజీయా? అంటే ఇప్పుడు చూడండి, నేను తప్పు చేశాను అనుకోండి, ఓకే నేను తప్పు చేశాను సారీ అని చెప్పినప్పుడు, నేను తప్పు చేసినప్పుడు మీరు కూడా తప్పు చేస్తే మీరు చేసే పనికి ఇంకా అర్థమేముంది?
నేనైతే ఒకరిని బూతులు తట్టినావు, నా నోట్లోంచి బూతులు రావు. ఓకే, కానీ మీరెందుకు బూతులు మాట్లాడతారు? అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా బూతులు తిడితే మీ సబ్జెక్ట్ నిలబడుతుంది అని మీరు అనుకుంటే అంతకన్నా హీనమైన పరిస్థితి ఇంకోటి ఏమీ లేదు. ఎవరో 35 మంది చూస్తున్నారు నా వంతా. ఇప్పుడు 35 మందిలో నాకు ఎవరు ఉన్నారో, వైఎస్ఎస్సీ పిల్లలు కూడా ఉండుంటారు. కానీ చెప్తున్నా కదా, నా మీద ఇంకొకసారి మరీ మరీ, ఇంకా హెచ్చరిక కాదు ఇది, మీరు ఇదే నా లాస్టింగ్ నేను చెప్పడం. నా మీద పర్సనల్ కమెంట్స్ కానీ ఇంకా మీరు పెట్టాలని మీరు అంత సీరియస్గా డిసైడ్ అయితే, నాకు ఎక్కడైనా కనపడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రేమగా పిలుచుకునే మీ ముఖ్యమంత్రి జగన్ గారికే చూపిస్తాను అది. అన్నా సార్, మీరు ఇలా ఇలాగే పెట్టమన్నారా అని చెప్పి, ఇలాగే నా మీద పొన్ నేను మీ రాష్ట్ర ప్రజలనే కదా, నేను ప్రజానీకంలో ఒకరినే కదా, నా మీద ఇలా పెట్టమంటారా మీరు అని చెప్పి నేను అడుగుతా. సరిపోతుంది కదా, ఆయన కూడా ఓ మంచి ఆన్సర్ ఇస్తాడు నాకు. ప్రతివాడు జగన్ మీదకి వచ్చి హీరో అవ్వాలనుకుంటున్నాడు. లేదండి, జగన్ గారి మీదకి వచ్చి మేము హీరో అవ్వాలనుకోవట్లేదండి. జగన్ గారు అసలు మాకు అలా ఏం కాదండి. జగన్ గారి వల్ల మేము హీరో అయ్యేది కాదు, హీరో పోయేది కాదు. కానీ ఒక్కటి చెప్పిన, జగన్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు మేము ఏదైనా చెప్పుకుంటాం, మధ్యలో మీరెవరండి? అండ్ ఇంకొకటి, ఏదో ఇప్పుడు నా మీద ఒక అతను మార్ఫుడ్ పిక్ పెట్టాడు, మీరు ఏదో అనుకుంటున్నారు, మేము రెచ్చిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ మీకు అర్థం కావట్లే. మీరు వెనకాల చూసుకోండి ఒక్కసారి, ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. నేను అంత హ్యాపీగా మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు ఒక ట్రాప్లో పడుతున్నారు, ఆ విషయం మీరు ఆలోచించాలి. మన సీఎం, మన సీఎం, మన సీఎంకి మేమేం చెప్పుకుంటాం? ఏ తప్ప, మా సీఎం మేము చెప్పుకోవడం తప్పు కాదా? ఇంకెవరండి, ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు బూతులు తిట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా బూతులు తిట్టే వాళ్ళు ఉంటే కొంచెం రండి సార్, బూతులు తిట్టే వాళ్ళు ఉంటే కొంచెం నాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎంత బూతులు తిడితే మీరు అంత లోపలికి వెళ్తారు. సురేంద్రనాథ్ గారు, సురేంద్ర అన్న, వాళ్ళు మనకి వాళ్ళు మనల్ని ట్రాక్ చేయట్లేదు. కంప్లీట్ డిఫరెన్స్ అవుతుంది స్టోరీ ఇక్కడ. ఇప్పటిదాకా మనం చేయలేనిది మనం చేయబోతున్నాం. సో అది పరిస్థితి. ఇంకేంటి, నా మీద కేసులు ఫైల్ చేస్తారు కదా, సరే కోర్టులో కలుద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వేయాలి కదా, నా మీద ప్రొసీడింగ్స్ రావాలి, నోటీసులు రావాలి కదా, రాని అని చూద్దాం. అండ్ వైసీపీ కార్యకర్తలందరికీ ఇంకో విషయం చెప్తున్నా, మీ మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరైతే నాకు అమలాబూతులు తింటారో మీ మెసేజ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి మీరు ఇప్పుడు మెసేజెస్ రిమూవ్ చేసుకున్నా సరే ఫేస్బుక్ డేటాతో సహా బయటకు తీపిస్తామండి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే అభివృద్ధి చెందింది, తీపిస్తాం, మీరేం వరి అవ్వద్దు. సరేనా? అండ్ ఇంకొకటి, ఎవరో కులగజ్జి కుక్క అంటున్నారు, కులగజ్జి కుక్క. సరే, కులగజ్జి కుక్క అంటే నా కాస్ట్ ఏంటో ఎవరికైనా తెలుసా మీకు? నా ఇంటి పేరు చూసి అంచనా వేయకండి. నేను సరిగ్గా తీసుకున్న నా కాస్ట్ బేసిస్ మీద సరైన రూల్ ఒకటి ఉంది. మన హోమ్ మినిస్టర్ గారి మీద వేసుకున్నట్టే నా మీద ఒక రూల్ ఉంది, వేసుకోమంటారా? వేసుకుంటే ఉంటుంది అప్పుడు మీ అందరికి. ఇప్పుడుదా టికెట్ బూత్లన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించుకుంటారు. ఇంటి పేరు పట్టేయకండి, జాగ్రత్త. మీ అందరికీ చెప్తున్నా, పర్సనల్ అబ్యూజివ్ అటాక్స్కి దిగారంటే మాత్రం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు హోల్డ్ దేర్ నర్వ్స్. థ్యాంక్స్, ఇంకంతే ఇంకా నేను చెప్పేది. థ్యాంక్స్ అన్నా. నీవెందుకు చంద్రబాబుని ఇచ్చిన హామీల గురించి అడగలేదు? సరే, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు సార్ 200 హామీలు చేయలేదు? అడిగేశాయి కదా,
ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు ఇచ్చారు కదా సార్, నవరత్నాలు కొంచెం బాగా చేయండి ప్లీజ్ సార్, ఈ 5 ఏళ్ళలో కూడా నవరత్నాలు పెట్టేస్తారు నా నమ్మకం ఉంది, పెట్టేయండి సార్ త్వరగా పెట్టండి. నీవెందుకు చంద్రబాబు నాయుడుని ఇచ్చిన హామీలు అడిగేశా కదా సార్, హామీలు ఇచ్చారు కదా ఏమైంది అడిగేశా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అడగండి, సబ్జెక్ట్ లేనోళ్ళబ్బా మీరు, సబ్జెక్ట్ లేనోళ్ళు, బూతులు వస్తున్నాయి మీ కామెంట్ బాక్స్లో, నా మీద పచ్చి బూతులు ఉన్నాయి, ఏం వరి అవ్వకండి, అన్నీ నా దగ్గర డేటా ఉంది. హా మీరేదో ఈజీ అనేసుకుంటున్నారు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విల్ గివ్ యూ సపోర్ట్ యూ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. ఇంకా ఏంటండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా ఏంటి? ఏ నేను డైరెక్ట్గా వచ్చా కదా, ఇప్పుడు క్వశ్చన్ చేయండి, రాతల్లో వస్తే మీ మాటలు, ఇప్పుడు క్వశ్చన్ చేయండి అబ్బా, ఆన్సర్ ఇస్తాను నేను మీకు. హహానా, హహానే, స్టార్టింగ్ ఏదో కమెంట్ పెట్టారు కదా, ఏదో చాలా పెద్ద మాటే అన్నారు మీరు, అది ఇంకా గుర్తుంది, థ్యాంక్ యూ. అది ఒక్క చెప్పు నెరవేర్చిన హామీ ఒక్క చెప్పాలి, సరే చెప్తా, నెరవేర్చలేని హామీలు కూడా చెప్పనా, చెప్తా. పెన్షన్ 200 నుంచి 700, 700 మించి చేయలేదని చెప్పి 2014లో అప్పటి ముఖ్యమంత్రి క్యాండిడేట్, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎలక్షన్ ముందు చెప్పారు, వైఎస్ జగన్ గారు చెప్పారు ఏమని, 700 మించి చేయలేనని చెప్పి. చంద్రబాబు నాయుడు అసలు 1000 రూపాయలు అనుకడానికి చెప్పలే, కానీ 1000 రూపాయలు ఎలా చేశాడండి? చూడండి, హామీలు ఇచ్చి చేయడం వేరు, హామీ లేకుండా కూడా చేయడం వేరు, అది మీరు గమనించాలి. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, నవరత్నాలు అన్నారు కదా, ఇప్పుడు నవరత్నాలు నాకు తెలిసినంత వరకు గ్రామ వాలంటీర్లు దాదాపు ప్రతి 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో అని చెప్పి, 50 ఏళ్ళకు అని చెప్పారు, అది 50 ఏళ్ళ నుంచి 100కు పడిపోయింది, అది దాని పరిస్థితి ఏంటి? సిపిఎస్ విధానాన్ని 1 మంత్లో, అధికారంలోకి వచ్చిన 1 మంత్లో రద్దు చేస్తా ఉన్నారు. ఇప్పుడు 11th పిఆర్సీ కమిషన్ని నవంబర్ దాకా పొడిగించారు, దానికి అర్థం ఏంటి? అది హామీ కాదు, మేనిఫెస్టోలో కూడా రాయ్యా లేదా? 3000 ఇస్తానని నీకు ఎవరు చెప్పారా? నేనెక్కడన్నానండి ఇప్పుడు 3000 సార్, ఇప్పుడు 3000 అని ఎక్కడన్నాను సార్? నేను ఆ రోజు 700 మించి ఎక్కువ చేయలేనని చెప్పి అన్నారని అదే కదా అన్నాను, 3000 అని ఎక్కడన్నాను సార్? ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారండి? పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది, అవునండి అవును, ఇదే చూడండి, అదే నా కళ్ళు కనిపిస్తున్నాయి కదా, పచ్చకామర్లు వచ్చి కనిపిస్తున్నాయి నా కళ్ళు అన్నీ మీకు. ఏమైనా అంటే పచ్చ పుల గజ్జి, ఇదే మాటలు మారు మీరు, ఏదో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. పచ్చకామర్లు ఏంటయ్యా స్వామి మీకు, మూడు రంగులు వచ్చినాయి మీకు, మూడు రంగులు మీరు చూస్తున్నారా ఏంది? టార్గెట్ చేస్తున్నా చైనీ అని చూద్దాం ఎంత దాకా. అది కాదు, సిపిఎస్ కా ఇది గరిక వినోద్ కుమార్ నమస్కారం సార్, సిపిఎస్ విధానానికి కమిటీ వేశారు, ఆగండి, సిపిఎస్ ఓకే, సిపిఎస్ రద్దుకి కమిటీ వేశారు కదా, మరి ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన 1 మంత్, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, సాక్షి పేపర్ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా ఉంది, ఆయన చెప్పింది కూడా ఉంది నా దగ్గర వీడియో, కావాలంటే మళ్ళీ పోస్ట్ చేస్తా తెలుసుకోండి. నేను ఏదో ఒక పోస్ట్ ఏదో వాట్సాప్లో వచ్చింది షేర్ చేస్తే, వాట్సాప్లో వచ్చింది షేర్ చేస్తే మీరేమో దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంటగట్టి నా మీద పర్సనల్ అబ్యూసివ్ అటాక్స్ చేస్తే మళ్ళీ మీరు వెళ్ళి గౌతమ్ సవాంగ్ గారికి మీరు నా పేరు ఇచ్చి మీ నా మీద కేసు ఫైల్ చేయాలని చూస్తారా? దాన్ని కేసు ఫైల్ చేశారు కదా, రాని అని నా దగ్గరికి రాని, నా కేసు నా దగ్గర రారని చెప్తా. మూడు వేలు ఇస్తానని జగన్ గారు సార్,
జగన్ గారు 3,000 ఇస్తా అని చెప్పుంటారో, లేకపోతే 3,000ని పెంచుకుంటూ పోతా అన్నారో, కానీ నాకు వదిలేసేయండి అదంతా. అవునులే, వేరే స్టేట్కి. నిజమండి, నిజమే. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కదా, యువర్ ఫ్రమ్ బాబు స్టేట్ అన్నారు. నిజంగా కావాలంటే ఒకసారి నేను మళ్ళీ వెళ్ళి ఆయన కలుస్తాను, మీకు ఆయనతోనే వీడియో తీపిస్తా. 600 హామీలు అన్నారు కదా, 600 హామీలు మీరు అన్నీ ఇప్పుడు నన్ను అడగగలరా? ఒక్కో హామీ చేశారు లేదు చెప్పేస్తాను. చెప్పండి, హామీలు అని ఏదో అన్నారు కదా, ఒక్కొక్క హామీ పెట్టండి, ఒక్కొక్క హామీ పెట్టండి. ఒక్కొక్క హామీ అయిందో లేదో నేను చెప్పేస్తా. జిల్ జిల్ గోవింద గోవింద, ఇంకంతే జిల్ జిల్. మాట్లాడితే జిల్ జిల్ వస్తాయి అందరికీ. ఇప్పుడు అన్నారు కదా 600 హామీలు అని చెప్పి, 600 హామీలు అన్ని పెట్టండి. నిరుద్యోగ భృతి గురించి చెప్పండి. సరే, నిరుద్యోగ భృతి స్టార్టింగ్లో బడ్జెట్ లెక్క ఇవ్వలేదు, కానీ తర్వాత 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు ఫస్ట్ నిరుద్యోగ భృతి, దాని తర్వాత లాస్ట్లో 2,000 కూడా అయింది. ఇప్పుడు గవర్నమెంట్ నిరుద్యోగ భృతి ఏం చేసింది? హువర్యుమా, నా పేరేంటో తెలియకుండానే మీ నా లైవ్ చూసేస్తున్నారండి. యూ కెన్ వాచ్ మై నేమ్ ఓవర్ దర్. నిరుద్యోగ భృతి ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ యూ పొలిటీషియన్స్? ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. ఐఎమ్ ఎ కామన్ మ్యాన్ అందుకే నాకు మండి నా మీద పర్సనల్ అబ్యూస్ అటాక్స్ చేస్తుంటే వచ్చి. ఎస్, యూ వాంట్ ప్రూఫ్? వీ కెన్ ప్రూఫ్. యా, యూ కెన్ ప్రూఫ్ అబౌట్, యూ కెన్ ప్రూఫ్. యా, దేని గురించి ప్రూఫ్ చేస్తావు చెప్పు. దేని గురించి ప్రూఫ్ చేస్తానండి, దేని గురించి అయినా ప్రూఫ్ చేయండి. అడగండి, ఒక్కొక్క హామీ నన్ను అడగండి, నేను చెప్తా. ఆరు లక్షల మంది నిరుద్యోగ భృతిని 1 లక్ష మందికి పంచితేనే వాలంటీర్ల జీతం. నేను ఇంకొకటి చెప్పనండి మీకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు. గ్రామ వాలంటీర్లకు ఉద్యోగం ఇస్తా అంటున్నారు కదా, 5,000 జీతం ఏం సరిపోతుందండి? వాళ్ళు చదువుకున్న చదువు సిటీలో చేసే వాళ్ళకి గ్రాడ్యుయేషన్. అరే, ఇది అసలు అసలే నిరుద్యోగ భృతి అసలు మా మేనిఫెస్టోలోనే లేదంట. మరి మా మేనిఫెస్టోలో లేకపోతే ఎట్లా? లాస్ట్ అది కంటిన్యూ చేశారు కదా, ఇది ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. దాదాపు 14 లక్షల మందికి నిరుద్యోగ భృతి వెళ్ళింది. ఆశా వర్కర్లకి 45,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తంలో, వాళ్ళందరికీ 45,000 చేశారు మీరు. ఓకే, నా 45,000 మంది ఉన్న ఆశా వర్కర్లకి 10,000 జీతం చేశారని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. మరి 14 లక్షల మంది ఉన్న నిరుద్యోగులకు ఆ భృతిని అందజేస్తే వాళ్ళు కనీసం లైఫ్లో పైకి వెళ్తారు కదా. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయినా సరే మీరు దాన్ని డెవలప్ చేయొచ్చు కదా మీరు. ఆగండి కార్తీక్ గారు. హాయ్ హాయ్ హాయ్, ఆగండి. నీ దగ్గర మ్యాటర్ అయ్యా, రాజశేఖర్ జీవితా గారు చూస్తున్నారా? ఈ మంత్ పెన్షన్ కూడా సార్? ఈ మంత్ పెన్షన్ గురించి ఏమనకండి, కాకపోతే ఈ మంత్ పెన్షన్ గురించి మాత్రం ఒక చెప్తా. మీకు విషయం తెలుసా, గ్రామ వాలంటీర్లు అని చెప్పి అనుకుంటున్నారు కదా, రెండు విషయాలు చెప్తా ఇప్పుడు. గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 10th పాస్ అయిన వాళ్ళకే బయట అవుట్సోర్సింగ్ సెంటర్లో పనిచేస్తుంటే వాళ్ళకి దాదాపు 8,000 నుంచి స్టార్టింగ్, 7,000 నుంచి జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. ఓకే, కొన్ని మందికి 10,000 జీతాలు కూడా వచ్చేవి ఉన్నాయి. అలాంటిది గ్రామ వాలంటీర్లు అని చెప్పి గ్రామ సచివాలయాలు సచివాలయాలు పెట్టేసి 10 మందిని పెట్టి చేపిస్తే 5,000 ఏం సరిపోతాయి? 5,000 ఏమీ సరిపోవు.
రుణమాఫీ గురించి చెప్పన్నా అన్నా, రుణమాఫీ అయి సంపూర్ణంగా అయితే అవ్వలేదు. ఓకే, రుణమాఫీ సంపూర్ణంగా అయితే అవ్వలేదు, బట్ హీ ట్రై టు డూ ఇట్. రుణమాఫీ సంపూర్ణంగా అవ్వలేదు నేను ఒప్పుకుంటా. హీ కంప్లీటెడ్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇవ్వాలి చెక్కులు అంతే. అయ్యో ఏమి నటన చేస్తున్నావు, మేము అడిగిన వాటికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పేది, వేరే వాటికి ఏం చెప్పట్లేదు. నువ్వు అడుగు, నేను చెప్తా. 600 హామీలు అన్నావు, ఒక్కో హామీ చెప్పు, నేను మాట్లాడతాను. రండి, సమాధానాలు అడగండి, మాట్లాడతాను. ఏదో అన్నారు కదా, రండి. పర్సనల్గా వెళ్ళే మీకు చెప్పినా కదా, పర్సనల్గా వెళ్ళేంత ఇంట్రెస్ట్ ఇలా అయితే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇంటికి ఒక జాబ్. సరే, ఇంటికి ఒక జాబ్ అన్నాడు కదా ఆయన, నేను చెప్పనా? ఇంటికి ఒక జాబ్. ఇప్పుడు దాదాపు కొన్ని కంపెనీస్ ఇక్కడ కంప్లీట్ అవుతాయి, మహా దయ ఉంటే కంప్లీట్ అవుతాయి, తప్పకుండా జాబ్ వస్తుంది. సిబిఎన్ ఇచ్చే శాలరీ కాదు నాయన అంట. ఏం చెప్పాలి, 1.5 లక్షలు? ఐదు వాట్ అబౌట్ టుడే బడ్జెటా? వాట్ అబౌట్ టుడేస్ బడ్జెట్? యూ హ్యావ్ టు సే అబౌట్ నిర్మలా సీతారామన్. కనీసం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి కూడా ఏమనలేదు కదా, కనీసం ఎత్తలేదు కదా. సరే అయితే, మీతో ఎంతైనా సరే వాదించేది ఇదే, కానీ తెలుసుకుందాం. నా మీద కేసులు పెట్టండి, ఏదైనా చేసుకోండి. ఐఎమ్ రెడీ, తప్పకుండా కేసులు పెట్టండి. ఎవరు వస్తారో వాళ్ళు, రైట్.